రామచంద్ర రెడ్డి గారు, తెలంగాణలో బీజేపీకి పోటీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ? కాంగ్రెసే కదా, ఇంకెక్కడ బీఆర్ఎస్ ఉంది? బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించారు. దేశం మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఈనాడు మీరు యూపీ తీసుకోండి, యూపీలో ఇప్పటికీ ములాయం సింగ్ కొడుకు ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్, ఇప్పటికీ అతను ఓడిపోయినా కానీ ఆ పార్టీ బతికుంది. బీహార్లో కూడా లల్లు వాళ్ళ పార్టీ బతికుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఓడిపోయిన నెల రోజులకే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది నామరూపాలు లేకుండా పోతుంది అనేది ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. అలా చెప్తారు, ప్రతిపక్షంలో ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ కి ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కదా. ప్రతిపక్షంలో ఇచ్చారు, అసెంబ్లీలో ఇచ్చారు కాదని అనడం లేదు. పార్లమెంట్ లో తేలిపోతుంది కదా, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎన్నికలే కదా, అసెంబ్లీ రకంగా జరిగింది, ఇది కూడా అంతే కదా, తేలిపోతుంది. అది ఉండదు, ఆ పార్టీ ఉండదు, ఆ దుకాణం క్లోజ్ చేసేపాటు. చెల్లెన్ నానం, అది ఇంతకుముందు కూడా ఇదే టీవీలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చెల్లెన్ నానం బీఆర్ఎస్ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ. తప్పనిసరిగా కాంగ్రెస్తో కుమ్మక్కే కాంగ్రెస్లో కలవాల్సినటువంటి పార్టీ, అది ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పార్టీ, అది కాంగ్రెస్తో కలవాల్సినటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు అది ఉంటారని నేను నాకేం నమ్మకం లేదు. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీ, నానానికి రెండు వైపులు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకమైనటువంటి రెండు పార్టీలు కూడా ఒకటే, రెండు పార్టీలు కూడా ఒకటే అయ్యేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది. దగ్గరనే వాళ్ళు తొందరలోనే వాళ్ళు ఉభయలు కూడా ఒకటే అవుతారు.